గాలి గోపురం అంటే చెనకేశ్వర స్వామి చెన్నకి వెంకటేశ్వర స్వామి వారిదా వెంకటేశ్వర దేవస్థానమా చెన్నకేశ్వర స్వామి ఇది గాలి గోపురమా ఏంటి రిపేర్ చేస్తున్నారా ఏంటి ఓ చెన్నకేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ద్వారకా తిరుమల దత్తత దేవాలయమా ద్వారకా తిరుమల గాలి గోపురం పార్వతి సమేత లాంగయం రామలింగేశ్వర స్వామి ఏలూర్ గణపతి సచ్చిదానంద స్వామి వారి నమ్ దత్త గణ దత్త క్షేత్రం దత్తక్షేత్రం జగద్గురు దత్తక్షేత్రం గణపతి సత్యనారాయణ స్వామి గారి ఆవిష్కరణ
ధ్యాన యోగ మందిరం ఇదిగో మేడి చెట్టు నిన్న తీసింది మళ్ళీ ఇవాళ తీస్తున్నాం మేడి చెట్టు ఏలూరు దేవాలయం శ్రీ సీతారామ స్వామివారి దేవాలయం సీతారామ శ్రీ రామచంద్రాయ నమః ఏలూరు పడమర వీధి దేవాలయం సీతారామస్వామి దేవాలయం
దేవస్థానం గంగా పార్వతి సమేత జలాపహరేశ్వర స్వామి శ్రీ మహిషామర్దని సంఘం నమో శ్రీ మహిషామర్దిని దేవి అయిన మహా మహిషాసురమర్దిని స్తోత్రం మహిషాసురమర్దిని స్తోత్రం జలాపహరేశ్వర స్వామి వారి కాలం ధర్మకర్తలు జలాపహరి స్వామి దేవాలయం ఏలో వేలాపుర మీ ఊరు మీ ఊరు పేరేంటమ్మా వేలాపుర చూడు దేవతను బాబు ఇచ్చారు వెంకటేశ్వర దేవాలయం హేలాపురి బెల్లెంట్ ముఖ్యం అంత ఎక్కువ జనం వచ్చిన వారం కదా చెప్పులు ఇక్కడ పెట్టేయాలా చెప్పులు ఇక్కడ పెట్టేయాలి కదా
వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇదొక ఓహో ఇదొక ఎంట్రన్స్ మంటపం గోవింద వెంకటేశ్వర స్వామి ఆలయం రామచంద్రరావుపేట ఏలూరు 8/5/89 తేదీన జరిగింది ప్రతిష్టాపన. ఏదమ్మా ఇది చెన్నకేశ్వర స్వామి లాంగేశ్వర దేవస్థానం. చెప్పండి సార్, ఈ దేవాలయం గురించి చెప్పండి సార్. మీ పేరు సార్? అమ్మ పేరు రైట్ 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 తమ్మ పేరు చెప్పండి. శ్రీ అయ్యమతి రాయలేగా చెప్పండి. మీరు ఈ దేవాలయం గురించి చెప్పండి. నా పేరు హైగ్రీవాచార్యులండి. బాగుంది సార్. ఈ దేవాలయాన్ని ఖర్చుకుని ఈ దేవాలయం సుమారుగా 400 సంవత్సరాల నాటి ఆలయం. ఇది దేవాలయం పేరేంటండి? చెన్నకేశ్వర స్వామి ఆలయం. పక్కనే శివాలయం కూడా ఉంది, రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. ఈ రెండు దేవాలయాలు కూడా ద్వారకా తిరుమల వారు దత్తత తీసుకున్నారు 5 సంవత్సరాల క్రితం. వారి యొక్క అజమాయిషిలో ఈ దేవాలయాలు నిర్వహణ జరుగుతోంది. ఈ దేవాలయం సుమారుగా
400 సంవత్సరాల నాటి ఆలయాలు ఇవి అతి పురాతనమైనటువంటి ఆలయాలు శనివారపేట జమీందారులు ఈ దేవాలయాన్ని నిర్మించారు అని చెప్తారు మేకా ధర్మప్పారావు గారు వారి టైంలో ఈ ఆలయ నిర్మాణం గాలిగోపుర నిర్మాణం చేశారండి ఈ గాలిగోపుర నిర్మాణం దాదాపుగా ఆ రోజుల్లో 10 సంవత్సరాల పాటు చేసినట్టుగా చెప్తారు ఈ గాలిగోపురం మీద ఇది గాలిగోపురం భారతం భాగవతం కళాశాస్త్రం క్షీరసాగర మదనం రామ రావణ సంహారం అష్టదిక్పాలకులు రామ కళ్యాణం కాళేయ మర్దనం క్షీరసాగర మదనం మొదలైన ఘట్టాలన్నీ దీని మీద లిఖింపబడి ఉన్నాయి ఆ రోజుల్లో జమీందారీ వ్యవస్థ రాజుల యొక్క వాళ్ళ యొక్క వైభోగం కూడా ఇక్కడ శిల్పం రూపంలో చెప్పబడి ఉంది ఈ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఇదే పెద్ద గాలిగోపురం మంగళగిరి తర్వాత అంతటి శిల్పం ఉన్నటువంటి గాలిగోపురం ఇది ఈ చెన్నకేశవ స్వామి వారికి పాల్గొన మాసంలో 5 రోజుల పాటు వైఖాన సాగమ శాస్త్ర ప్రకారం పంచానిక దీక్షతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి ధనుర్మాసం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది ఆఖరి రోజున భోగి పండుగ నాడు గోదా కళ్యాణం జరుగుతుంది పక్కనే శివాలయంలో కార్తీక మాసం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి ఈ దేవాలయాన్ని ద్వారకాత్రిములు ఈవో గారు విష్ణుప్రసాద్ గారు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపట్టి గాలిగోపురం నిర్మాణంలో కూడా మార్పులు తీసుకొచ్చి చక్కటి శిల్పం వేయించి ఆయిల్ పెయింట్స్ దేవాలయానికి గార్డెను మొదలైన కొత్త కొత్త పరిణామాలను తీసుకొచ్చి దేవాలయ అభివృద్ధికి ఈవో గారు తోడ్పడుతున్నారు ఇప్పుడు ఫండ్స్ బాగున్నాయండి మెయింటెనెన్స్కి బాగున్నాయండి 18 ఎకరాల పొలం ఉందండి ఒక 50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉందండి దేవాలయం మరి బ్రహ్మవచ్చుతోడు మిమ్మల్ని చూసాం చేత దుర్గా నీ పేరు లక్ష్మి ఏం చేస్తుంటారు మీరు ఇక్కడ లేదు నేను టెంపుల్ చూడడానికి వచ్చాం అది ఏలూరే అంతే నా టెంపుల్ చూడటానికి వచ్చాండి టెంపుల్ ఏదో మెయింటైన్ చేస్తారేమో అనుకున్నాను ఆగు నీ పేరు మళ్ళీ చెప్పు నా పేరు దుర్గా లక్ష్మి ఏం చదువుతున్నారు మీరు నాది డిగ్రీ అయింది మేమిద్దరం ఒక చోటే జాబ్ చేస్తున్నాం ఏం జాబ్ అమ్మ అప్పుడే జాబ్ ఎలా వచ్చేసి మీకు ఏం జాబ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ లో జాబ్ చేస్తున్నాం గుడ్ అయితే మీకు సేమ్ ప్లేస్ ఇద్దరు సేమ్ ఎవరు ఎవరు లెక్చర్ మీరు ఇక్కడ సెంటర్ కూర్చో లేదా సెంటర్ కూర్చో కూర్చో నేను అటు ఇటు తిరుగుతుంటాను నువ్వు ఒకే వైపు అటు తిరిగి మనం కదలకుండా చదివేంటి స్టార్ట్ అయిపోయింది అప్పుడు మొదటి సార్ మొదటి ఇంకా గట్టిగా రావాలి మాట్లాడుతుంది అనుభూతి సదా తృప్తులై రవ్యయా సేవ్య భవా భర్గభట్టారకా భార్గవాసి కుస్సాది నానాముని స్తోత్ర లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరా నీ ప్రసాదంబునం సిద్ధ సాధ్యోరగేంద్రాది సురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వరా విశ్వకర్తాసురాభ్యర్థిత నాకునభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే నమస్తే నమో నమః జయ హాలాహల నీలకంధర మహేశా భక్త చింతామణి జయ గంగాధర చంద్రశేఖర జగస్వామి కృపాంభోనిధి
ಜಯ ನೀಹಾರ ಧರಾಧರೇಂದ್ರ ತನಯ ಚಾರು ಸ್ತನ ಸ್ಕಂದ ಸಂಶ್ರಯ ಸಂಲಗ್ನ ಪಟೀರ ಕುಂಕುಮರಜ ಸಂಪನ್ನ ಬಾಹಂತರಾಜಯ ಸರ್ವೇಶ್ವರ ಸರ್ವಲೋಕ ಜನಕ ಚಂದ್ರದ್ಧ ಚೂಡಾಮಣಿ ಜಯ ಕಾಮಾಂತಕ ಫಲದ ಚಕ್ಷುಸ್ರವ ಕುಂಡಲಾಜಯ ಸಂಪೂರ್ಣ ಕೃಪಾ ಗುಣೈಕ ವಸತಿ ಶೈಲೇಂದ್ರ ಜಾವಲ್ಲಭ ಜಯ ದಾಕ್ಷಾಧ್ವರ ಮರ್ದನ ಜಯ ಗಿರಿ ಸಾಯಿ ಸಾ ರಕ್ಷಿಂಪವೇ ದೇವ ಜಗನ್ನಾಥ ದೇವೇಂದ್ರ ವಂದಿತ ವಿತತ ಚಾರಿತ್ರ ಸಂತತ ಪವಿತ್ರ ಕಾಲಾಹಲಹಾರಯ ಹಿರಾಜಗೇಯೂರ ಬಾಲೇಂದು ಭೂಷ ಸದ್ಭಕ್ತ ಕೋಶ ಸರ್ವಲೋಕಾತೀತ ಸತ್ನ ಸಂಘಾತ ಪಾರ್ವತಿ ಹೃದಯೇ ಸ ಭವವಿನಾಶ ರಜತಾಚಲಸ್ಥಾನ ಗಜ ಚರ್ಮ ಪರಿಧಾನ ಸುರಭೈರಿ ವಿತ್ವಸ್ತ ಸೂಲಹಸ್ತ ಶಂಕರ ಭಕ್ತ ಮಾನಸವ ಶಂಕರ ದುಷ್ಟಮದ ಸುರೇಂದ್ರನಾಥ ಶಂಕರ ಪಾಂಡುನೀಲರುಚಿವರ್ಣ ಶಂಕರ ವಿಜಾನಿಗ ಭೋಗಿರಾಟ್ ಕಂಕಣ ಯೋಗಿ ಪಂಕಜ ಪಂಕಜಾಪ್ತ ಪಾರ್ವತಿ ಹೃದಯ ಕೈರವ ಕೈರವ ಮಿತ್ರ ಕೈರವ ಮಿತ್ರ ನಿಜ ತಾಂಡವ ಕೇಳನ ಭಕ್ತ ಪಾಲನ ನಿಜ ತಾಂಡವ ಅಭಯಂಬುನ ಭಯಂಬುಯಂಚು ಆದರಿಂಪವೇ ಅಖಿಲಾತ್ಮಕ ಹರಾಸರ ಪರಾಭವ ವಿಶ್ವನಾಥ ವಿರೂಪಾಕ್ಷ ವಿಶ್ವೇಶ್ವರ ಸರ್ವೇಶ್ವರ ಮೇಸ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ನಮಃ. ಮಾಧವರಂ ಮಿಲಿಟ್ರಿ ಮಾಧವರಂ ತಾಳೇಪೇಡು ತಾಲೂಕ ಶಿವಾಲಯ ಶಿವಾಲಯಂ ಎದುರುಗೊಂಡ ಉನ್ನ ಚೆರುವು ಆದಿ ದಂಪತಿ ರೆಂಡಿ మొత్తం పొద్దున్న లగ్నది ఇప్పుడు మళ్ళీ మామూలు అయిపోయింది. ఇది గుడి గోపురం శివాలయం గుడి గోపురం. ఇదిగో ఇది ఆఫీస్. శివాలయం మళ్ళీ గోపురం ఉత్తర వైపు నుంచి ఇదిగో మంటపం. ధ్వజస్తంభం విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి నంది శివాష్టకం శివాష్టకం లింగాష్టకం మూల విరాట్
أنا